మట్టపల్లి వాస్తూ శ్రీ సిరిపురం విశ్వనాథం గారు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి యాభై లక్షల రూపాయలు విరాళాన్ని తెలంగాణ రాష్ట్ర రాజ్భవన్ లో గవర్నర్ కి అందజేశారు శ్రీ సిరిపురం విశ్వనాథం గారికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వారు చిరు వ్యాపారి ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలను తన జీవిత కాలంలో కూడపెట్టగా అవి ఇప్పుడు యాభై లక్షల రూపాయలు అయ్యావి ఆ డబ్బును దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న సైనికుల కోసం ఆ మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించారు ఈ విషయాన్ని శ్రీనేష్ కుమార్ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి హైదరాబాద్ కు తెలిపగా వెంటనే ఆ విషయాన్ని డైరెక్టర్ ద్వారా గౌరవ గవర్నర్ కి తెలియచేశారు ఈరోజు శ్రీ సిరిపురం విశ్వనాథం గారు స్వయంగా గవర్నర్ ని కలిసి బంగ్లాలో గౌరవ గవర్నర్ ని యాభై లక్షల రూపాయల చెక్కును తెలంగాణ రాష్ట్ర సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి చైర్మన్ అయిన గవర్నర్కి చెక్కును అందజేశారు శ్రీ సిరిపురం విశ్వనాథం గారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సైనికుల కోసం కొంత విరాళం ఇవ్వాలని అనుకున్నానని ఇప్పటికీ ఈ అవకాశం దొరికిందని చాలా సంతోషంగా ఉంది అని సైనికులు మన కోసం ఎంతో సేవ చేస్తున్నారు వారి కోసం విరాళం ఇవ్వటం నా బాధ్యతగా భావిస్తున్నానని గవర్నర్కి చెప్పారు ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై మాట్లాడుతూ మాజీ సైనికుల కోసం సైన్యంలో పనిచేసి వీర మరణం పొందిన వారి కోసం యుద్దంలో గాయపడిన వారి కోసం మరియు వారి కుటుంబాల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఒకే వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా తాను దాచుకున్న సొమ్ము నుండి దానం చేయటం చాలా సంతోషంగా ఉందని అన్నారు మరియు దేశం కోసం పోరాడే సైనికుల కోసం విరాళం ఇవ్వటమంటే దేశం కోసం సేవ చేయటమే అని వారి ద్రాతృత్వాన్ని కొనియాడారు హైదరాబాద్ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్ నోరి మట్టపల్లిలోని వారి వృద్ధాశ్రమంలో కలిసి వారిని రాజ్భవన్ కు ఆహ్వానించారు ఇంత మంచి ఆలోచనతో ముందుకు తీసుకు ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్ నోరి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ప్రజాసత్తా పార్టీ తెలంగాణ చీఫ్ అరుణ్ కుమార్ త్యాగి